ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. మా కార్యకర్తలకు ఎక్కడ ఈగ వాలినా దాన్ని సహించేది లేదు. తప్పకుండా మా కార్యకర్తలను కలికి రెప్పలాగా కాపాడుకుంటారు. నియోజకవర్గ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మన ప్రియతమ నాయకులు పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనరబుల్ మినిస్టర్ కెటి రామారావు గారు కూడా చెప్పారు, మనం ఓపిక పడదాం, తొందరపడకుండా ఈ 100 రోజులు వాళ్ళే టైం ఇచ్చారు. 6 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు, ఒక్కొక్క గ్యారెంటీలో 3 ఉన్నాయి, తమ్ముడు చెప్పినట్టు మొత్తం 13 ఉన్నాయి. 13లకు కాలికి ఇట్లా ఎవరు హాస్పిటల్కు 3 రోజులు ఎవరో పోయినట్టు, ఒకటి ఆరోగ్యశ్రీ అని వదిలిపెట్టారు, ఒకటి బస్సు ఫ్రీ అన్నారు, ఆ బస్సు ఫ్రీలో మహాలక్ష్మిలో కూడా 3 ఉన్నాయి తమ్ముడు అన్నట్టు, 500కు గ్యాస్ సిలిండరు, 97 లక్షల మంది రేషన్ కార్డు, మా తల్లులకు 25,000 రూపాయలు చెప్తున్నా, అలాగే బస్ ఫ్రీ ఒక్క దాంట్లో 3 ఉన్నాయి. ఏం లేదు, బస్ ఫ్రీ అనేసారు వదిలిపెట్టారు. దానికి ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది పాపం మొన్ననే హార్ట్అటాక్ తోటి ఒక కండక్టర్ కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ చూస్తాం ముందు మనం, దాని గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ప్రజలకే చూస్తారు, ప్రజలకే తెలియజేస్తుంది. అలాగే మనం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ముందు వాళ్ళకి ఏ సమస్యలున్నా నేనున్నానని చెప్పి భరోసిస్తున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు, అధైర్యపడవద్దు, అన్ని వేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరచడం జరుగుతుంది. మహబూబాబాద్ పట్టణంలోనే